సత్తనపల్లి తెలుగుదేశం పార్టీలో కన్నా పెట్టిన చిచ్చు ఇంకా చల్లారలేదు. టీడీపీ అధినేతను ఒకప్పుడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కన్నా లక్ష్మీనారాయణ చివరికి తెలుగుదేశం పార్టీలోకే రావాల్సి వచ్చింది. అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరు అనేదానికి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశంలోకి రావడం అనేది నిరూపించింది. ఆయన తెలుగుదేశంలోకి రావడం వల్ల తెలుగుదేశం పార్టీకి లాభమా, ఆయన రాజకీయంగా ప్రయోజనం ఉంటుందా అనేది పక్కన పెడితే, సత్తనపల్లి నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీలో రచ్చ కొనసాగుతుంది. కోడెల శివరాం, కోడెల సుప్రసాద్ తనయుడు కోడెల శివరాం అక్కడ సీటు ఆశించారు, వస్తుందనుకున్నారు. తండ్రి మరణం తర్వాత ఆయనకి సానుభూతి కూడా కొంత ఉంది. అయితే అక్కడ నిర్వహించిన 3 సర్వేల్లో కూడా ఆయన ఏ సర్వేలో కూడా నిలబడలేదు. కోడెల శివరాంకి ఇస్తే ఓటేస్తామంటూ జనాలు చెప్పకపోవడంతో చంద్రబాబు నాయుడు ఆల్టర్నేటివ్ వెతుక్కోవాల్సి వచ్చింది. చాలామంది అయితే కోడెల శివరాంకి తప్ప ఎవరికిచ్చినా మేము గెలిపిస్తాము అంటూ కూడా చెప్పారట. దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత ఆలోచనలో పడిపోయారు. కోడెల సుప్రసాద్ మరణం తర్వాత 3 సంవత్సరాల సమయం ఇచ్చినా కోడెల శివరాం ప్రజల మనసులను గెలుచుకోలేకపోయారు. దీంతో ఆయనకు ఏదైనా ఆల్టర్నేటివ్ పదవి ఇవ్వడానికి పక్కన పెట్టి సత్తనపల్లిలో నోటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబును కరెక్ట్గా ఎదుర్కొనే మొగుణ్ణి తీసుకొచ్చి పెట్టాడు అనడంలో మాత్రం సందేహం లేదు. ఇక కోడెల శివరాం తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. శివరాంని దారిలోకి తెచ్చుకునేందుకు, అతనితో చర్చలు జరిపేందుకు ఇప్పటికే జీవీ ఆంజనేయులు అక్క ఆనందబాబును పంపించారు. వారిపై బండబూతులతో విరుచుకుపడ్డాడట. నాకు బ్రోకర్లతో పని లేదు, నేరుగా చంద్రబాబు నాయుడుతో 5 నిమిషాలు కూర్చుంటే సెటిల్ అవుద్ది. ఆయన కోరుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడిని నేరుగా కలవడం, ఆయన దగ్గర నుంచి భరోసా తీసుకోవటం. ఈ మధ్యవర్తులు నేను చెప్పింది ఆయనకి చెప్పడం లేదు, లేదంటే కోడెల ఫ్యామిలీని అణగదొక్కాలని చూస్తున్నారంటూ శివరాం ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు శివరామ్ని పిలుస్తారా, పిలిపించి మాట్లాడతారా అనేది 2-3 రోజుల్లో తేలనుంది. ఎందుకంటే కోడెల ఫ్యామిలీని వదులుకోవడానికి తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధంగా లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.